బాలల హక్కుల గురించి మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. యుఎన్ఓ ఏ విధంగా బాలల హక్కుల గురించి ప్రణాళిక రూపొందించిందో తెలుసుకుంటున్నాం. ఇంతవరకు 39 ఆర్టికల్స్ గురించి మనం తెలుసుకున్నాం ఏం చెప్పింది. ఇక ఆర్టికల్ 40 దాంట్లో ఏం చెప్పింది, దీంట్లో జువెనైల్ జస్టిస్. జువెనైల్ అంటే మామూలుగా ఏడాల్సిన పిల్లలు అంటే జువెనైల్ అంటారు, చిన్నపిల్లలందరూ జువెనైల్ అంటాం. ఈ జువెనైల్ వచ్చారు నేరస్తులు లేదా నేరారోపణకు గురైన బాలలకు హుందాగా బతికే హక్కు ఉంది. నేరస్తులు లేదా నేరారోపణకు గురైన బాలలకు హుందాగా బతికే హక్కు ఉంది. చట్టాన్ని అతిక్రమించారని భావించిన లేదా ఆరోపణకు గురైన లేదా గుర్తించే పిల్లల రక్షణకు వర్తించే ప్రత్యేక చట్టాలు, సంస్థల ఏర్పాటు ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ఇటువంటి బాలల సంరక్షణకు సమాజంలో వారు నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి దోహదపడే పథకాలు విద్య, వృత్తి, శిక్షణ వంటివి అందుబాటులో తేవాలి. చిన్నపిల్లలని జువెనైల్ జస్టిస్ దాంట్లో ఏం చేశారంటే, మనం ఇంతకుముందు కింద ఎపిసోడ్లో 39 ఎపిసోడ్లో మనం చేసామంటే, దాంట్లో తెలియక ఎవరైనా ఎక్కడైనా సరే 10 సంవత్సరాల పోలు ఎవరైనా ఒక రేప్ కేసులోనో మర్డర్ కేసులో నిన్నాలైనట్లయితే వాళ్ళకి మామూలుగా అయితే వాళ్ళకి యావత్ రిసెర్చ్ చేస్తారు లేకపోతే రిసెర్చ్ చేస్తారు, కానీ 10 సంవత్సరాల వాళ్ళు చేసినట్లయితే వాళ్ళకి అవి అలాంటి వేయొద్దు, తక్కువ శిక్షతో వాళ్ళు చేయాలి అని పేర్కొనడం జరిగింది. అది దేంట్లో పేర్కొన్నాము, ఆర్టికల్ 37లో పేర్కొన్నాం. అయితే ఈ జువెనైల్ జస్టిస్ రండి, ఎవరైనా పిల్లలు అలాగా శిక్ష తక్కువ కాలం శిక్ష అవ్వచ్చు, అది మామూలుగా అయితే అవధి శిక్ష పెడితే అంత పడదు, పడవ తక్కువ ఉంటుంది. వీళ్ళని జువెనైల్ కోర్ట్స్లో పెడతారు, జువెనైల్ వాళ్ళకి వేరే రిహాబిలిటేషన్ సెంటర్స్లో పెడతారు. పెట్టిన తర్వాత ఈ పిల్లల్ని వాళ్ళ మీద మేము నేరస్తులు అనే భావాన్ని తొలగించేసేసి వాళ్ళని మళ్ళీ మామూలు మనుషులు చేయాలి. ఎందుకంటే భవిష్యత్తు చాలా ఉందండి, వాళ్ళు నిజంగా కావాలని నేరం చేయలే వాళ్ళు, ఒక ఎమోషనల్ యాంగిల్లో ఎమోషనల్ ఆస్పెక్ట్లో నేరం చేశారు, లేదా ఎవరో చేయించారు, కొన్ని ప్రలోభాలు పెట్టి చేయించారు, కొంత తెలియకుండా వాళ్ళని రెచ్చగొడతారు, వాళ్ళకి ఏదో ప్రలోభాలు కానివ్వండి, రెచ్చగొట్టడం కానీ నిగూఢంగా కానీ వాళ్ళతో నేరం చేయించారు. అంచేత తప్పు వాళ్ళది కాదు, ఆ తప్పు వాళ్ళ వయసుది. ఆ వయసులో ఇంగిత జ్ఞానం లేకపోవడం వల్ల, విచక్షణా జ్ఞానం లేకపోవడం వల్ల, జడ్జిమెంట్ లేకపోవడం వల్ల, తప్పేదో ఒప్పేదో తెలియకపోవడం వల్ల, ఎమోషనల్గా వచ్చిన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసే శక్తి లేకపోవడం వల్ల, ఏది తప్పు ఏది మంచి తెలియకపోవడం వల్ల, వాళ్ళకి సోషల్ నామ్స్, సోషల్ వాల్యూస్ తెలియకపోవడం వల్ల వాళ్ళు అలా తప్పు చేశారు. అంచేత ఆ వయసులో వాళ్ళకి తెలియకపోవడం వల్ల చేసిన తప్పుకి వాళ్ళు ఎల్లప్పుడూ నిరాశలుగా ఉండడానికి వీలు లేదు, ఉంచడానికి వీలు లేదు. ఒకసారి శిక్ష పడ్డప్పుడు కూడా వాళ్ళని మామూలు జనజీవనం అందరితో సమానం, అంచేత వాళ్ళ చదువు విషయంలో కానీ వాళ్ళ వృత్తి విషయంలో కానీ అన్నిట్లో కూడా వాళ్ళకి మామూలుగా అందరి పిల్లలతో సమానంగా చేయాలి. వాడు ఒకసారి జైలుకి వెళ్ళారు కదా, ఒకసారి శిక్ష పడింది కదా అని చెప్పి వాడు జీవితాంతం వాడు ఒక నేరస్తుడిగా చూడకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఆ వయసులో విచక్షణ ఉండదు కనుక, జడ్జిమెంట్ ఉండదు కనుక నేరం చేశారు. నేరం చేసిన మాత్రం నేరస్తుడు కాదు, కొంత శిక్ష వేశారు వాడికండి రియలైజేషన్ కోసం. వాడు కౌన్సిలింగ్ చేయాలి, ఒరే నాయన నువ్వు చేసిన చాలా తప్పు కదా, ఇది దీంట్లో మంచేనా అని చెప్పి కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి. మానసిక పరివర్తన ఇక ముందు ఎప్పుడు చేయకూడదు, చూసావు ఎంత తప్పు, దానివల్ల ఎంత దెబ్బతిన్నావు చూసావు, నీ భవిష్యత్తు నాశం అయిపోతుంది, నువ్వు ఒక మచ్చ ఏర్పడింది, మీ పేరెంట్స్ నీ వల్ల ఎంత ఇదైపోతున్నారు, ఒక దుర్మార్గుడు తల్లిదండ్రులు వాళ్ళు పేరు పెడుతున్నారు, ఇలా చెప్పి వాడిని మార్చాలి. మార్చిన తర్వాత జనజీవన సంస్థలో వాళ్ళని చేసి వాళ్ళకి అన్ని రకాల వృత్తులు నేర్పాలి, చదువు నేర్పాలి, వాళ్ళని స్థిరపరచాలి, వాళ్ళు మామూలు మనిషిగా ఉండేటట్లు చెయ్యాలి. జువెనైల్ జస్టిస్ అసలే ఈ సంస్కరణ విషయంలో పెద్దవాళ్ళలో కూడా జైళ్ళలో ఉన్న నేరస్తులకి వాళ్ళకి నైతికులు నేర్పడం, వాళ్ళలో మానసిక పరిస్థితి ఇస్తడం కృషి అని ఉంటుంది. పెద్దవాళ్ళకు నేరం చేసినా వాడు మళ్ళీ మళ్ళీ నేరం చేయకుండా వాళ్ళలో మానసిక ప్రభుత్వం ఇస్తుంది, అంటే నేరస్తుల సంస్కరణ అనే దిశలో మన ప్రభుత్వం. అంటే జేడు కదివి నేరస్తుల సంస్కరణ ఆలయాలు అన్నారు. ఆ నేరస్తుల సంస్కరణ ఆలయాల్లో ఇప్పుడు ఈ పిల్లలకి పెద్దవాళ్ళని అంత చేసి తెలిసి చేసే చిన్నపిల్లల అమాయకులు వాళ్ళని చర్చించాలి. అంటే ఆ విధంగా ఈ జువెనైల్ జస్టిస్ అనేది ఆ విషయంలో చాలా ఇదిగా ఉండి, అయితే ఆ విషయంలో ప్రభుత్వాలన్నీ కృషి చేసి బాల నేరస్తులందరినీ కూడా చక్కగా మార్చి జనజీవనం చేయాలి అని చెప్పేది ఆర్టికల్ 40. ఇంకా ఆర్టికల్ 41 ప్రస్తుత ప్రమాణాలను గౌరవించడం, బాల హక్కులకు సంబంధించి
జాతీయ అంతర్జాతీయ చట్టాలు లోబడి ఉన్న ప్రస్తుత ఉన్నత ప్రమాణాలు పాటించాలి అని చెప్పి ప్రభుత్వాలన్నీ కూడా యుఎన్ఓ ఏం చెప్పింది, బాల హక్కుల గురించి ఏం చెప్పింది, నేరస్తులైన పిల్లల్ని ఎలా తీర్చిదాలి ఏంటి అన్నీ చెప్పింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి దేశంలోనే ప్రభుత్వం కృషి చేయాలి, చట్టాలు రూపొందించాలి. అంతేగాని నేరస్తులు నేరస్తులను గుర్తు చేసడం లేదు, ఇంకో రంగో పిల్లలు అనాథ పిల్లలను లేదు ఇంకోటి పిల్లలు చిన్నది పిల్లలను నిర్లక్ష్యం చేయడు. ఆల్ చిల్డ్రన్ ఆర్ ఈక్వల్, అందరికీ సమాన అవకాశాలు కావాలి, సమాన అవకాశాలు ఇవ్వాలి, సమాన గౌరవం ఉండాలి, సమానంగా వాళ్ళు పైకి తీసుకురావాలి. అలాగే ఆర్టికల్ 42లో ప్రజా చైతన్యం, బాలల హక్కులకు సంబంధించిన వడంబడికలోని లక్ష్యాలను పిల్లలకు పెద్దలకు విస్తృతంగా తెలియజేసే బాధ్యత ప్రభుత్వాలు స్వీకరించాలి. అవేర్నెస్, ప్రతి బాలల హక్కులు ఏమిటి, ఆ బాలల హక్కులు ఏ రంగా సాధించాలి, ఆ బాలల కోసం ఎలా పోరాడాలి, ఆ బాలల హక్కులు పొంది ఈ రంగా పైకి రావాలి, ఆ బాలల హక్కుల జీవనాన్ని ఎలా గొప్పగా మలుచుకోవాలి అది పిల్లలకి తెలియాలి, వాళ్ళు ఎలా పెంచాలో పెద్దలకు తెలియాలి. ఆ రకాన్ని ప్రభుత్వాలు కూడా ఆ దిశలో కృషి చేసేందుకు ప్రజల నుంచి చైతన్యం రావాలి. అంటే ఆర్టికల్ 42లో అది చాలా స్పష్టంగా పేరు ఈ రంగా ఎన్నో చెప్పుడు చేయి. ఇంతేకాకుండా ఇంకా మనం మొత్తం 54 ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పాం, ఇప్పుడు వరకు మనం 42 ఆర్టికల్స్ చెప్పుకున్నాం. అయితే 43 ఆర్టికల్ నుంచి 54 ఆర్టికల్ వరకు కూడా ఈ ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థల బాల హక్కులు పరిపాలన పరంగా అయితే, అంటే వీటిని ఈ బాలల హక్కుల్ని ఏ విధంగా అమలుపరచవచ్చు అని ఆ అమలుపరిచే తీరుతెన్నుల్ని చట్టాలు చేసే విధానాన్ని ఏ రకంగా చట్టాలు చేయాలి, ఏ రకంగా అమలుపరచాలి, దానికి ఏ రకంగా పరిపాలన విధానం ఉండాలి, ఎలా ఉండాలి, పరిపాలన విభాగాలు ఏమి ఉండాలి, అలాగే ఎన్జిఓస్ ఎలా ఉండాలి, వాటికి కావాల్సిన ఫండ్స్ ఎలా ఉండాలి, ఏ రకంగా ఈ సంస్థలు వీటికి తోడ్పడతాయి, ఇవి ఏ రంగా జరగాలి అనేది ఆర్టికల్ 43 నుంచి 54 వరకు అధికారంలో స్పష్టంగా పేర్కొందండి. ఊరికే చెప్పేసి ఊరుకోవాలా, యూనివర్స్ చెప్పేసుకోవాలా, దీన్ని ఏ రంగా అమలుపరచవచ్చు, అది చైల్డ్ రైట్స్ కమిషన్స్ అనండి, లేదు చైల్డ్ రైట్స్ సంబంధించిన ఫండింగ్ ఆర్గనైజేషన్స్ అనండి, చైల్డ్ రైట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనండి, చైల్డ్ రైట్స్ ఈ రంగా వాటన్నింటిలో కూడా స్పష్టంగా ఆర్టికల్ 43 నుంచి 54 వరకు దాదాపు 10 ఆర్టికల్స్ దాన్ని మెయిన్గా వాటిని అమలుపరిచే తీరు దినుల గురించి కూడా ఏ రంగం అమలుపరచాలి, ఏవి తోడ్పడతాయని స్పష్టంగా చెప్ప జరిగింది. ఆ రంగం చేసి శుభ్రంగా చక్కగా దినంగించాలి. అంచేత దీని ముఖ్యంగా పిల్లల ప్రాథమిక మౌలిక ప్రమాణాల సాధన కోసం ఏర్పరిచిన అంతర్జాతీయ చట్టాలు కడుపులు ఉండాలి. అలాగే బాల హక్కు చదస్సు తీర్మానం పూర్తిగా అన్ని దేశాలు చేయాలి. పిల్లల మౌలిక ప్రమాణాల సాధన లీగల్గా ఫ్రేమ్వర్క్ చూపించాలి. సాధ్యాసాధ్యాన్ని దృష్టి ఉంచుకుని బాల హక్కుల అమలుకు నిర్దిష్ట కాలానుగుణంగా ఏదో చెప్పడం కాదు, ఇంతకాలంలో ఇంత పీరియడ్ అవ్వాలని కూడా ప్రభుత్వం పేర్కొందన్నమాట. ఈ రంగా చాలా స్పష్టంగా యుఎన్ఓ పేర్కొంది, ఆర్టికల్స్ పేర్కొంది, మొత్తం 54 ఆర్టికల్స్ పేర్కొంది. ప్రపంచంలోనే దేశాలన్నీ కూడా వీటిని ఆమోదించాయి అది గుర్తించాలి. ఆమోదించే కనుక అవన్నీ చేయాలని చెప్పి ప్రజలు ఈ విషయంలో చైతన్యం రావాలి. ప్రజలు అలాగే పిల్లల కోసం పనిచేసే ఆర్గనైజేషన్స్ దీని గురించి కృషి చేయాలి. కృషి చేసి బాలల్ని చక్కని పౌరులుగా తీర్చిదిద్దాలి, బాలల హక్కుల్ని సాధించే చేయాలి. పిల్లల్ని సరిగా తీర్చిద్దితేనే భవ్యమైన భవిష్యత్తు వస్తుంది, పిల్లల్ని సరి తీర్చిద్దపోతే భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది. అంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే, భవ్యంగా ఉండాలంటే వాళ్ళని చక్కగా తీర్చిదిద్దాలి, దానికోసం బలం. అయితే మన భారతదేశంలో ఎలా ఉంది దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంత సెలవు మరి, నమస్కారం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.